వాళ్ళిద్దర్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందరా ఆ లంకిని రావణాసురుడికి గోరుముద్దలు తినిపిస్తున్నట్లేదు ఎంతైనా మీరు ఆయన బావమరిది మీరేమన్నా చెల్లుద్ది అంటే నీకు అనాలనిపిస్తుంది అన్నమాట అన్నా వీడిని ఎంత కొట్టినా చెప్పట్లేదన్నా వీడికి నిజంగానే వెంకటాద్రి కుటుంబం ఎక్కడుందో తెలియదు అనుకుంటానా వాళ్ళని కోర్టుకి రాకుండా చేశామని సంబరపడ్డాం కాదు పెనిమిటి వాళ్ళు తప్పించుకుని 5 నెలలైంది కనీసం 3వ వైదా లోపలైనా వాళ్ళని నరికి చంపాలి మొదలైంది పొద్దునే నెమ్మదిగా నెమ్మదిగా శివార్పణం ఇవాళకి వీటితో సరిపెట్టుకుంటరా సున్నితంగా చేయాలరా ఏ పని చేసినా కూడా నన్ను ఏం పంతులో చూసారా చూశానయ్యా తప్పకుండా చేసేస్తాను నేను అడుగుతుంది నా జాతకం గురించి నేను చెప్తుంది సమర్ జాతకం గురించి అన్నయ్య తప్పకుండా చేసేస్తారు కన్ఫర్మ్ అంటే ఏంటి ఆఖరి వైదాలో వాళ్ళే మా బావని చేసేస్తారా పట్టేశాడు నువ్వు కాళ్ళు గడుగు ఏయ్ అయ్యా తమరు మహర్జాతకులే కానీ సింహ లగ్నంలో సింహరాశిలో పుట్టిన వాడి వల్ల తమకు ప్రమాదం ఉంది కంసుడు చేసిన తప్పు పెనివిటి చెయ్యడు అయినా అట్టంటి వాడు ఈ సీమలో పుట్టుంటాడా శాస్త్రి గారు అలానే ఉందమ్మా వాడు మహాజాతకుడు కోటికి ఒక్కడు ఉంటాడు ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటాడు బావచ్చేస్తాలేతయ్య నువ్వు పూజ మొదలెట్టించి పూజారి గారు ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు వాడి పేరు మీద స్వామివారికి అర్చన చేయండి అచ్చా ఆప్కా బేటా కా నామ్ క్యా హై శ్రీరామ్ సింహరాశి సింహ లగ్నం మన శత్రువులో ఈ జాతకం ఉన్నవాడు ఎవడో కనుక్కోండ్రా నాది కాదు కదా చెప్పిన వాడికి 10 లక్షలు చంపి తెచ్చిన వాడికి 1 కోటి రూపాయలు పశుపతి మన వాళ్ళందరినీ తీసుకెళ్లి వెతకండి వెళ్ళండి పిచ్చిదాన సింహలగ్నం నన్నేం చేస్తుంది నేను పులినే పులి బతికేది 20 ఏళ్ళే అనుకుంటున్నాను అమ్మా అష్టలక్ష్మి అమ్మా మన వాళ్ళకి ఎదుర్రామా ఆ రోజు ఇది ఎదురొస్తేనే కొడుకు చచ్చిపోయిన సంగతి మర్చిపోయినట్టుంది మా అక్క దొరకడు కోటికొక్కడు చస్తే దొరకడు వాడే టైం చూసుకుని వచ్చి మా బావకి అత్తెట్టేస్తాడు ఎక్కడున్నారా నాయన